తాగుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం తిన్న టీ స్నాక్స్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది. ఈ కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 16 మందికి కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇందులో 14 మంది పరిస్థితి నిలకడగా ఉండగా మరో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం తిన్న టీ స్నాక్స్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తుంది. ఈ కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 16 మందికి కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇందులో 14 మంది పరిస్థితి నిలకడగా ఉండగా మరో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.